అందరికీ నమస్కారం నిన్న భారతదేశం వ్యాప్తంగా డెబ్బై ఐదో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం జరిగింది అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒక దళిత మహిళ పైన అతి దారుణంగా దాడి జరిగి చంపేస్తాం జరిగింది ఇది చాలా చాలా బాధాకరం గతంలో వైకాపా నాయకులు గన్ను కన్నా ముందల జగన్ వస్తాడని చెప్తాం జరిగింది ఈరోజు జగన్ లేడు గన్ను లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం జరిగిన పన్నెండు గంటల తర్వాత జగన్ రెడ్డి స్పందిస్తాడు ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం గతంలో వైజాగ్లో ఘటన జరిగినప్పుడు హడావుడిగా ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన వైజాగ్కి వెళ్ళి అక్కడ ఎల్జీ పాలిమర్ సంస్థకి చెందిన యజమాను ఎయిర్పోర్ట్ లాంచ్లో కూర్చుని సంప్రదింపులు చేసి అక్కడ పెద్ద ఎత్తున కోటి రూపాయలు ఎక్స్గ్రేష ప్రకటించి తిరిగి వస్తాం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న తాడిపల్లి నుంచి కరెక్ట్గా గుంటూరు వెళ్ళేదానికి నలభై నిమిషాలు పడుతుంది ఒక దళిత చెల్లి పైన ఇంత దారుణంగా దాడి జరిగి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించే పరిస్థితులు లేరు కనీసం కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించే పరిస్థితులు లేదు నిన్న హోంమంత్రి గారు మాట్లాడుతూ ఎవరిచ్చారు హక్కు మహిళల్ని చంపే చంపేదానికని అమ్మంటారు అంటే నవ్వాలా ఏడవాళ్ళ నాకు అర్థం అట్లా తల్లి మీ నాయకుడు జగన్ రెడ్డి ఆ హక్కు ఇచ్చాడు ఈరోజు మీ నాయకుడు జగన్ రెడ్డి ఆ హక్కు ఇచ్చాడు ఈరోజు సొంత ఇంట్లో ఉన్న చెల్లికి భద్రత లేదు ఆయన నివసిస్తున్న తాడేపల్లిలో మహిళలకి భద్రత లేదు ఆయన సొంత నియోజకవర్గం పులివెందల్లో కూడా మహిళలకి భద్రత లేని పరిస్థితి ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ముఖ్యమంత్రి గారి సొంత చెల్లి ఆంధ్ర రాష్ట్రంలో నాకు భద్రత లేదు నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఒక్కసారి ఆలోచించాలి సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని సభాముఖంగా జగన్ రెడ్డిని నేను నిలదీస్తున్నా ఆయన సొంత నియోజకవర్గం పులివందల్లో ఇట్లనే నాగమ్మ అన్న ఒక చెల్లిని అతి దారుణంగా చంపేస్తే పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా ఇచ్చి చేతులు దులిపేసుకున్న వ్యక్తి ఈ జగన్ రెడ్డి ఇంకో పక్కన కర్నూలు జిల్లాలో హజీరాని ఒక చెల్లి ఎల్లుండికి సంవత్సరం అని చంపేసి ఇప్పటికీ నిందితులపైన ఎలాంటి యాక్షన్ లేదు అనంతపూర్ జిల్లాలో స్నేహలత విజయవాడలో తేజస్విని నర్సరాపేటలో అనూష గాజువాకలో వరలక్ష్మి ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ గన్ లేని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మహిళలపైన దాడులు పెరిగినాయి ఈరోజు రోడ్లపైన కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు ఇది చాలా చాలా బాధాకరం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితికి ఎంత దిగజారిపోయిందంటే ప్రజలెళ్ళి మా ఇంట్లో నా ఆడపిల్లలకి రక్షణ లేదు కాపాడండి అని పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు ఏకంగా వైకాపా నాయకులు కార్యకర్తలు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ మనందరం చూస్తున్నాం ఒక మంత్రి అంటాడు నీ అమ్మ మొగుడని ఆ మంత్రి గారు నేను అడదలుచుకున్నా మీ తల్లిని కూడా ఇట్టనే పిలుస్తారని అడదలుచుకున్నాను నేను సూట్గా ప్రశ్నించదలుచుకున్నా ఇంకో పక్కన ప్రజల సమస్యల తరపున మా నాయకురాలు పోరాడుతుంటే వాళ్ళపైన అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వేలాది కంప్లైంట్లు ఇచ్చాం మేము ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ లేదు ఇక్కడ అనిత గారు కూడా ఉన్నారు అన్ని రకాలుగా అవమానిస్తున్నారు కానీ ప్రజల సర్పణ మేము పోరాడుతున్నామే అని చెప్పినా కూడా ఈరోజు పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఇంకో పక్కన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మా సోషల్ మీడియా కార్యకర్తలు ట్వీట్లు పోస్టులు పెడుతుంటే వాళ్ళపైన కూడా అసభ్యంగా వైకాపా నాయకులు కార్యకర్తలు మాట్లాడటం చాలా చాలా బాధకరం ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న తీరు వలనే మహిళల పైన దాడులు పెరిగినాయి ఈ గన్ లేని జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు ఐదు వందల మంది మహిళల పైన దాడులు జరిగినాయి అంటే రెండు రోజులకు ఒకసారి ఒక దాడి జరుగుతుంది ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదని నేను అడుగుతున్నా గత రెండు సంవత్సరాలుగా ఇన్ని దాడులు జరుగుతుంటే మీరు చెప్తున్నారే దిశ చట్టం అని ఆ చట్టం కింద కనీసం ఒక్కడికైనా శిక్ష పడిందా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా దిశ చట్టం తీసుకొచ్చినప్పుడు దిశ యాప్ తీసుకొచ్చాం అని పెద్ద పెద్దన యాడ్లు ఇచ్చారు నేను వివరాలు కనుక్కుంటే ఒక సాక్షి పత్రికకి సాక్షి ఛానల్కి ముప్పై కోట్ల రూపాయలు విలువైన దిశకు సంబంధించిన యాడ్ ఇష్టం జరిగింది అంటే ఈ దిశ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే కేవలం ఆయన ఛానల్ పేపర్కి డబ్బులు ఇచ్చేదానికి తప్ప ఆ చట్టం వల్ల మహిళలకి ఎలాంటి భద్రత లేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది వాళ్ళ సొంత ఎంపీ మాధవ్ గారు పార్లమెంట్లో అడిగారు దిశ చట్టం గురించి అక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది మేము ఇప్పటికీ చాలా వివరాలు కోరాం రాష్ట్ర ప్రభుత్వానికి మేము తిరిగి రాసాం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తాం మనందరం చూస్తాం జరిగింది